జగన్ కు త్వరలోనే కర్టిన్స్ డౌన్ ఇది లేటెస్ట్ గా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుల్లో రకరకాల కొట్టుల్లోనూ నిఘా విభాగాల్లోనూ నడిచిపోతున్న విషయం తెలిసిందే అయితే ఈ కేసులన్నీ దర్యాప్తు సంస్థలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని రాజకీయ జోక్యాలతోనే నత్తనడక నడుస్తున్నాయంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జగన్ విషయంలో మెతక వైఖరి అవలంబించడానికి అతలు కారణం రాజకీయమేనన్నది ఇంకో అభిప్రాయం రేపటి రోజున చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థైన జగన్కు బ్రేకులేస్తే రాజకీయంగా తప్పటడుగు వేసినట్లవుతుందన్నది బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు అయితే ఇటీవల ఈ విషయంలో చంద్రబాబు మోదీల మధ్య ఒక బలమైన అవగాహన కుదిరిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి తన పొలిటికల్ అపోనెంట్ ను బలహీన పరచలేకపోతే ఇక బీజేపీ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో తమ దోస్తీకి అర్థమేమిటన్నది తెలుగు తమ్ముళ్ల వాదన ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో సర్దుకుపోయామని ఇక జగన్ విషయంలో కూడా కేంద్రం మెతగ్గా వ్యవహరిస్తే మాకొచ్చే లాభమేమిటన్నది వాళ్ల ఆర్గ్యుమెంట్ రెండు వేల పదిహేడులోనే దర్యాప్తు సంస్థల మీద ఒత్తిడి తెచ్చి జగన్ అక్రమాస్తుల కేసుల ఇన్వెస్టిగేషన్లో స్పీడ్ పెంచాలన్న విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందన్నది ఈ వార్తల సమ్మరి అయితే గతంలో జగన్ ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఏడాదిన్నర పాటు జైల్లో ఉండి బయటకొస్తే ఆయన రాజకీయ చక్రం గిరగిరా తిరిగి ఆయనకే అడ్వాంటేజ్ గా మారిపోవడం గమనించాల్సిన విషయం ఇక ఈసారి కూడా అదే రిపీట్ అయితే కనుక ఏ రెండు వేల పద్దెనిమిదిలోనూ అరెస్ట్ అయ్యి రెండు వేల పంతొమ్మిది నాటికి జగన్ ఫ్యాన్ గాలి మరింత బలంగా వీస్తే సీన్ కాస్త రివర్స్ అవుతుందేమో